ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంలో మార్పును కోరుకుంటున్నారని జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి బలిరెడ్డి పృథ్వీరాజ్ పేర్కొన్నారు. జనసేన రాష్ట్ర శాఖ ప్రతినిధి బలిరెడ్డి పృథ్వీరాజ్ బుధవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బలిరెడ్డి పృథ్వీరాజ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేములవాడ రాజును దర్శించుకోవడం తనకు తొలిసారి అని ఎంతో మహిమ గల శివాలయాన్ని దర్శించుకోవడం సంతోషకరంగా ఉంది అని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఆలయం ఉండడం ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఏపీ ప్రజలు ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారని పేర్కొంటూ మూడు రాజధానుల పేరిట ఎమ్మెల్యేలను మంత్రులను కావాలనే ఉద్దేశపూర్వకంగా తిప్పుతున్నారు అని పేర్కొంటూ తుగ్లక్ పాలనకు అద్దం పట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది అన్నారు. రాజధానుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పట్లో అది పూర్తయ్యే అవకాశాలు లేవని జనసేన టీడీపీ పార్టీలు ఏపీలో బాగా పుంజుకుంటున్నాయని గత ఎన్నికల్లోనూ జనసేన 43 స్థానాల్లో అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి ప్రేక్షకులకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. చాలా అసలు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి రాజరాజేశ్వరి శివుడు రూపంలో ఉన్న శివుడిని దర్శించుకోవాలని చాలా సంవత్సరాల నుంచి, బట్ ఆయన సర్టిఫికెట్ నిన్న ఇచ్చారు. నిన్న వెళ్ళాం, అద్భుతమైన దర్శనం, గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శనం, తర్వాత అమ్మవారి దర్శనం, అన్నీ చాలా బాగా జరిగినాయి. సో మా జీవితానికి ఒక మంచి టర్నింగ్ వచ్చింది అనుకుంటున్నామండి. ఈ రాజ శివుణ్ణి పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల సో ఇంత ప్రసిద్ధమైన క్షేత్రం తెలంగాణలో ఉంటాం నిజంగా గొప్ప అదృష్టం. తర్వాత ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట దర్శనానికి. అడగండి మీరు. ఫస్ట్ టైం రావటం, ఫస్ట్ టైం. ట్వీటర్ ఏమనండి? ఏదేది అంతే కదా. మరి ఇప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా పేదవాడి నోటికి పట్టెడు అన్నం పెట్టాలి, బడుగు బలహీన వర్గాలకి ఒక ఉపాధి కల్పించాలి, కౌలు రైతులకి కోట్లాది రూపాయలు తన సంపాదన. ఇప్పుడు బయట ప్రజల సొమ్ము దానం చేయటం కాదండి, తన సంపాదన స్వయం కృషితోటి కష్టపడి సంపాదించిన డబ్బు కౌలు రైతులు, ప్రతి కౌలు రైతుకి ఆత్మహత్యలకు గురైనటువంటి కౌలు రైతులందరికీ 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, జరుగుతుంది కూడా ప్రాసెస్. సో గర్జన ఏం సాధించారండి? గర్జన అండి, ఏముంది గర్జన? ఏమి లేదు. గర్జనలు ఈ 2024లో గర్జన ఉండదు, ఏముండదు. మహా అద్భుతమైన పరిపాలన వచ్చే నాయకులు ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళు ఇంకేంటే ఎలక్షన్ వస్తుంది కదా, ఏదో ఒకటి మిఠాయిలు అలా రాసుకోవాలన్నమాట. మేము గర్జన అంటారు, మేము అది అంటారు, ఇది అంటారు. లేదు, ఈసారి అద్భుతంగా ప్రజల తీర్పు అద్భుతంగా ఉంటుంది. 2024 గర్జన వల్ల ఏమి ఉపయోగం లేదండి. జనం ఏమంటున్నారో చూస్తున్నారు కదా, ప్రభుత్వం ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమాలు అని చెప్తున్నారు, వెళ్ళి తరిం తరిం కొడుతున్నారు జనం. అది వాళ్ళకే తెలుసు, దాన్ని కవర్ చేయటానికి ఇంకొకటి.